హలో పిల్లలు, ఈరోజు నేను మీకు పంచతంత్ర కథల్లోంచి ఒక కొత్త కథని చెప్పబోతున్నాను. ఆ కథ పేరేంటంటే మాయా పంజరం మరియు దేవలోకం. చాంద్ నగర్లో జాలిం సింగ్ అని పేరుగల ఒక దుష్టుడైన మాంత్రికుడు ఉండేవాడు. అతడు దుష్టుడు మాత్రమే కాదు, క్రూరమైన వాడు కూడా. అతనికి మంచి అన్నా మంచి చేసేవాళ్లన్నా అస్సలు గిట్టేది కాదు. అతను లోకంలో మంచిని అంతం చేసి ఈ లోకాన్ని తానే ఏలాలనుకునేవాడు. ఏదో ఒక రోజు ఈ మంచిదంతా తొలగించి నేను ఈ ప్రపంచాన్ని ఏలుతాను. అతను ఎప్పుడైనా ఎవరైనా మంచి పని చేయడం చూశాడంటే వెంటనే ఆ మంచిని తన మాయాశక్తితో చెడగొట్టేసేవాడు. నా ఐస్ క్రీమ్ కింద పడిపోయింది. ఇదిగో బాబు, నువ్వు నా ఐస్ క్రీమ్ ని తీసుకో. థాంక్ యూ అంకుల్. అలా ఆ పిల్లాడు ఐస్ క్రీమ్ తినబోతుండగా జాలిం సింగ్ దండాన్ని తిప్పగా ఆ ఐస్ క్రీమ్ పావుగా మారిపోయింది. ఆ పిల్లాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయంతో పారిపోసాగారు. పరిగెత్తండి పాము. ఒక రోజు జాలిం సింగ్ కి అతని వృద్ధ గురువు ఏం చెప్పాడంటే, జాలిం సింగ్, ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు చేసే మంచి పనుల్ని అడ్డుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనమో లేదు. ఎంతో దూరంలో ఉన్న ఆకాశంలో ఒక దేవలోకం ఉంది. అక్కడ ఉండే దేవతలు మంచి పనులు చేస్తున్నారు. నువ్వు గనక ఈ లోకాన్ని ఏలాలనుకుంటే ఆ దేవతలు మంచి పనులు చెయ్యడాన్ని నువ్వు అడ్డుకోవాలి. అప్పుడే నువ్వు ఈ లోకాన్ని ఏలగలుగుతావు. జాలిం సింగ్ కి తన గురువు చెప్పిన మాట బాగా నచ్చింది. మీరు సరిగ్గానే చెప్పారు గురుగారు, నేను వెంటనే ఆ పని చేస్తాను అని చెప్పి జాలిం సింగ్ దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఒక మంత్రాన్ని పఠించాడు. జాలిం మంత్రమే, దారి చూపించు. ఈ జాలిం సింగ్, ఇప్పుడు దేవలోకానికి వెళ్ళాలి. మంత్రాన్ని పఠించి తన దండాన్ని నది వైపు చూపించాడు. అతను అలా చేయగానే నీటిలో ఒక మార్గం ఏర్పడింది. జాలిం సింగ్ ఆ మార్గం గుండా తిన్నగా దేవలోకానికి చేరుకున్నాడు. అలాగా ఇదే నా దేవలోకం. ఇక్కడున్న దేవకన్యల్ని శాశ్వతంగా బంధిస్తాను. ఆ తర్వాత ఈ మొత్తం ప్రపంచానికే నేనే రాజునవుతాను. అలా అనుకుని జాలిం సింగ్ ముందుకి వెళ్ళాడు. అతను దేవతలను వెతకడం మొదలుపెట్టాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతనికి ఇద్దరు దేవకన్యలు కనిపించారు. ఇదిగో ఇక్కడున్నారు ఈ మంచి దేవతలు. అప్పుడు అతను తన దండాన్ని ఆడించి ఆ దేవకన్యలిద్దరిని చాలా చిన్నవాళ్లుగా మార్చేశాడు. తర్వాత వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ల దగ్గరున్న మంత్రదండాలను లాక్కున్నాడు. తర్వాత వాళ్లను మాయా పంజరాల్లో బంధించి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాడు. అలా అతను ప్రతిరోజు అక్కడ తిరుగుతూ తన మంత్రశక్తితో దేవకన్యల్ని చిన్నవాళ్లుగా మార్చేసి వాళ్లను మాయా పంజరాల్లో బంధించసాగాడు. అలా చాలా కాలం పాటు కొనసాగింది. ఇక జాలిం సింగ్ చాలా మంది దేవకన్యల్ని పట్టుకొని బంధించాడు. దేవకన్యలు అలా హఠాత్తుగా మాయమవ్వడంతో దేవలోకంలో హాహాకారాలు మొదలయ్యాయి. ఒకరోజు దేవతల రాణి దుఃఖిస్తూ ఒక ఉద్యానవనంలో తిరుగుతోంది. అప్పుడు జాలిం సింగ్ దృష్టి ఆమె మీద పడింది. ఈ దేవత మిగతా దేవతల కన్నా కొంచెం విశేషంగా కనిపిస్తుంది. ఒకవేళ తనే ఆ దేవతల రాణి అయి ఉంటుందా? ఆ ఆలోచన రాగానే అతను చాలా సంతోషించాడు. ఒకవేళ నేను వీళ్ళని పట్టుకున్నానంటే మిగతా దేవతలందరూ నా దగ్గర సులభంగా చిక్కుకుంటారు అని ఆలోచించుకుని వెంటనే తన దండాన్ని ఆడించి మంత్రం పఠించసాగాడు. మంత్రదండవా, నీ శక్తిని చూపించు. ఈ దేవలోక రాణిని చిన్నదిగా మార్చేయి. అలా చెప్పి అతను తన దండాన్ని దేవతల రాణి వైపు చూపించగా రాణి చాలా చిన్నదైపోయింది. అరే, నాకేమైంది? నేను దేవలోక రాణిని పట్టి బంధించాను. ఇక నేను ఈ లోకాన్ని ఖచ్చితంగా ఏలుతాను. నన్ను ఎవరు అడ్డుకోలేరు. జాలిం సింగ్ ఆ దేవతల రాణిని ఒక మాయా పంజరంలో బంధించి ఆమెను తన గుహకి తీసుకువచ్చాడు. అక్కడ అతను మిగతా దేవకన్యల్ని బంధించినట్టుగానే దేవతల రాణిని కూడా తీసుకొచ్చి బంధించాడు. నువ్వెవరు? దేవలోకంలో ఉండే దేవకన్యలందరినీ ఎందుకు నువ్వు బంధించావు? దేవలోక రాణి గారు, నేనే జాలిం సింగ్. ఇక్కడున్న దేవతలందరూ అందరికీ మంచి చేస్తున్నారు. మీ జీవితం అంతా మీరు ఇక్కడ బందీలుగానే ఉంటారు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అప్పుడు మీరు ఎలాంటి మంచి ఎవరికీ చేయలేరు. ఈ లోకానికి నేను చెడుని తీసుకొచ్చి ఈ మొత్తం ప్రపంచాన్ని ఏలుతాను. అందరికీ మంచి చేయడమే మా దేవకన్యల పని. నువ్వు ఇప్పుడు మా పనిని చేయకుండా ఎలా ఆపగలవో చూస్తాను.
మీరు చేసే పని నాకు అస్సలు నచ్చలేదు. అందువల్లే నేను మిమ్మల్ని అడ్డుకుంటున్నాను. కానీ దీని ఏమీ లేదు. మీరందరూ ఈ బోన్ లో బందీలుగా ఉండాల్సిందే. జాలిం సింగ్, నువ్వు ఈ విధంగా చేయకూడదు. కానీ జాలిం సింగ్ ఆమె మాటలు పట్టించుకోలేదు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోగానే దేవకన్యలందరూ ఏడవడం మొదలెట్టారు. రాణి గారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? అయితే మనం ఈ పంజరం నుంచి తప్పించుకుని బయటపడే మార్గమే లేదా? దేవకన్యలు చాలా గట్టిగా ఏడవటం మొదలు పెట్టారు. వాళ్ళ ఏడుపు చాలా దూరం వరకు వినిపించసాగింది. కొద్దిసేపటికి వాళ్ళు ఏడ్చే శబ్దం దూరంలో ఉన్న వృద్ధ దేవతకు వినిపించింది. ఆమె దేవలోకానికి రక్షకురాలు. కానీ ఆమె గురించి ఎవ్వరికీ తెలియదు. ఆమెకు దేవకన్యల ఏడుపు వినిపించగానే ఆవిడేం చెప్పిందంటే, ఇప్పుడు నా దేవకన్యలకి నా అవసరం ఉందనుకుంటాను. అలా అనుకుని ఆమె ఎగురుతూ శబ్దం వస్తున్న దిశలో జాలిం సింగ్ గుహ దగ్గరికి చేరుకుంది. ఆమె అక్కడికి చేరుకుని చూడగా జాలిం సింగ్ గుహ ద్వారాన్ని శాశ్వతంగా మూసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. వృద్ధ దేవత ఎగురుతూ జాలిం సింగ్ దగ్గరికి వెళ్లి ఇలా అంది, మా దేవకన్యల్ని మర్యాదగా విడిపించు. అది విని జాలిం సింగ్ వెనక్కి తిరిగి చూశాడు. అతను వృద్ధ దేవతను చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడున్న దేవతలందరినీ నేను బోన్ లో బంధించాను. అయితే ఇప్పుడు నువ్వెవరివి? నీ నీ లోకంలో ఉండే వాళ్ళని రక్షించేదాన్ని. నా పనేంటంటే నీలాంటి దుర్మార్గుల నుంచి నా దేవకన్యల్ని రక్షించడం. నీకింత వయసు మీద పడిందిగా, నువ్వు నన్నెదుర్కొని వీళ్ళని కాపాడగలవా? ఎక్కువగా నవ్వకు జాలిం సింగ్. నేను నీలాంటి చెడు మంత్రగాళ్లకి గుణపాఠం చెప్పాను, ఈ రోజు నీకు కూడా చెప్పబోతున్నాను అని చెప్పి వృద్ధ దేవత జాలిం సింగ్ మీదకి దండాన్ని ప్రయోగించింది. అప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం మొదలయ్యింది. చివరికి ఆ వృద్ధ దేవత జాలిం సింగ్ ని ఓడించింది. తర్వాత మళ్ళీ ఆమె తన దండాన్ని కదిలించి జాలిం వైపు చూపించింది. అలా చేయగానే ఆమె దండం నుంచి ఒక మెరుపు వచ్చి జాలిం సింగ్ మీద దాడి చేసింది. దాంతో అతను ఒక మామూలు మనిషిగా మారిపోయాడు. అసలు నువ్వు నన్నేం చేశావు? నేను నీ మొత్తం శక్తుల్ని నాశనం చేశాను. నువ్విప్పుడు ఒక సాధారణ మనిషివి. ఇప్పుడు నీ మోటాముళ్ళు సర్దుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నిన్ను. అది వినగానే వృద్ధ దేవత తన దండాన్ని ప్రయోగించి జాలిం సింగ్ ని మళ్ళీ భూమి మీద అదే నదిలోకి విసిరేసింది. జాలిం సింగ్ నదిలో పడ్డాడు. దుఃఖం ముంచుకురాగా పైకి చూస్తూ ఇలా అన్నాడు, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. అక్కడ వృద్ధ దేవత చాలా సంతోషించింది. ఆమె ఆ గుహ లోపలికి వెళ్లి అక్కడ పంజరాల్లో బందీలుగా ఉన్న దేవకన్యలందరినీ విడిపించింది. దేవతల రాణి పంజరంలోంచి బయటపడి ఇలా అంది, మీరెవరు? ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడలేదే. నేను దేవలోకపు రక్షకురాల్ని. మీరీ లోకంలో చేసే మంచి కార్యాల వల్ల జాలం సింగ్ లాంటి మాంత్రికులు మీకు శత్రువుగా మారే ప్రమాదం ఉంది. వాళ్ల వల్ల మీకేదైనా సమస్య వస్తే మిమ్మల్ని కాపాడడానికి ఇక్కడ నేనున్నాను. అది విని దేవకన్యలు చాలా సంతోషించారు. మీరు మమ్మల్ని కాపాడినందుకు చాలా సంతోషం. మీరుండగా మేమెవరికి భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు సరిగ్గానే చెప్పావమ్మా. మీరు మీ పనులను సరిగ్గా చెయ్యండి. జాలిం సింగ్ లాంటి మాంత్రికుల కథని నేను ముగిస్తాను. అది విని దేవకన్యలు నవ్వుకున్నారు. వృద్ధ దేవత కూడా నవ్వింది. అప్పుడు హఠాత్తుగా వృద్ధ దేవతకు గుర్తుకొచ్చింది, నేను జాలిం సింగ్ శక్తుల్ని అంతం చేసి అతన్ని నేను మనిషిగా మార్చేశాను. కానీ జాలిం సింగ్ కి ఆ శక్తిని ప్రసాదించిన అతని వృద్ధ గురువు ఇంకా బయటే ఉన్నాడు. అతను మళ్లీ జాలిం సింగ్ ని శక్తివంతుని చెయ్యగలడు అని ఆలోచించి ఆమె జాలిం సింగ్ గురువు దగ్గరికి వెళ్ళింది. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి వృద్ధ దేవత అతన్ని తన మంత్రబలంతో చిన్నవాడిగా చేసి ఒక మాయా పంజరంలో పెట్టింది. తర్వాత అతన్ని దేవలోకానికి తీసుకొచ్చి అతను ఒక గుహలో శాశ్వతంగా బంధించింది. ఆ విధంగా వృద్ధ దేవత దేవలోకాన్ని, దుష్టుడైన జాలిం సింగ్ అతని గురువు నుంచి కాపాడింది. కాబట్టి పిల్లలు, ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, చేదు అనేది ఎంత శక్తి కలిగి ఉన్నప్పటికీ మంచి ఎప్పుడూ దాన్ని ఓడించే తీరుతుంది అని. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.